Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేకపాటి పోతేనే వైసీపీకి గట్టి అభ్యర్థి దొరికినట్లే. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీకి గట్టి అభ్యర్థి దొరికినట్లేనా? జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి తన మద్దతుదారులతో వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బొమ్మిరెడ్డి తన మద్దతుదారులతో పార్టీ కండువాను కప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో మేకపాటి ప్లేస్లో కొత్త అభ్యర్థిని పోటీలోకి దింపాల్సిన అవసరం వచ్చింది. అందుకని పార్టీలోని ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తండ్రి కొడుకులైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపారు. మేకపాటి కుటుంబంలో బొమ్మిరెడ్డికి బాగా సన్నిహిత సంబంధాలున్నాయి. బొమ్మిరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే విషయమై జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతే మేకపాటి మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డితో మంత్రాలు జరిపారట. వచ్చే ఎన్నికలలో తనకు ఉదయగిరి టికెట్ ఇచ్చేటట్లయితే వైసీపీలో చేరడానికి అభ్యంతరం లేదని చెప్పారట. బొమ్మిరెడ్డి డిమాండ్కు జగన్ సానుకూలంగా స్పందించడంతో వచ్చే ఎన్నికలలో ఇక్కడ వైసీపీకి బలమైన అభ్యర్థి దొరికినట్లే అనుకుంటున్నారు. ఎందుకంటే బొమ్మిరెడ్డికి జిల్లా వ్యాప్తంగా మద్దతుదారులున్నారు. పోయిన ఎన్నికలలో వైసీపీ తరఫున వెంకటగిరి నుండి పోటీ చేయాలని అనుకుంటే కుదరలేదు. అందుకనే పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తరఫున బొమ్మిరెడ్డి ఉదయగిరిలో పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో బొమ్మిరెడ్డికి కాకుండా బొల్లినేని వెంకటరామారావుకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. బొల్లినేని ఓడిపోయిన దగ్గర నుండి నియోజకవర్గ బాధ్యతలు ఎక్కువగా బొమ్మిరెడ్డి చూసుకుంటున్నారు. అయితే వైసీపీలో జరిగిన పరిణామాల కారణంగా ఇక్కడ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సి వచ్చింది. రాబోయే ఎన్నికలలో బొమ్మిరెడ్డి పోటీ చేయడం ఖాయమైతే మేకపాటి కుటుంబం నుండి పూర్తి సహకారం అందడం ఖాయం. అయితే బొమ్మిరెడ్డికి ఉదయగిరి లేదా ఆత్మకూరులో టికెట్ ఇచ్చే విషయాన్ని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉదయగిరిలో అయితే ఇబ్బంది లేదు. అదే ఆత్మకూరులో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్ను ఉదయగిరికి మార్చాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బొమ్మిరెడ్డి పాత్ర ఆసక్తిగా మారింది. మొత్తానికి బొమ్మిరెడ్డి చేరడం వల్ల వైసీపీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి.